హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాత్రిని మన ఇంట్లో అన్నం మిగిలిపోయింది అనుకోండి ఎప్పుడు చేసే పోపు రైస్ కాకుండా ఈసారి ఇలాగ డిఫరెంట్గా మసాలా ఫ్లేవర్తో తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక్క మెతుకు కూడా వదలరు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద వెడల్పగా ఉన్న మందంగా ఉన్న బాండిని పెట్టుకున్నాను దీంట్లోకి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్లు నూనెని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు దీంట్లో మూడు కప్పుల రైస్ మిగిలిపోయిందండి ఆ రైస్ కి తగ్గట్టుగా ఇక్కడ నేను చేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి నూనె రెండు కూడా దీంట్లోకి ఇక్కడ నేను నాకు రైస్ పింగలింది కదా దానికి తగ్గట్టుగా ఒక పావు కప్పు జీడిపప్పుల్ని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ జీడిపప్పు ప్లేస్ లో కావాలంటే పల్లీలని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోండి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఉన్న ఎక్కువగా ఉన్న నెయ్యిని నూనెని తీసేసి జీడిపప్పులు మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక నాలుగు లవంగాలను కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు యాలకల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా రెండు నిమిషాల పాటు వేగేలాగా చూసుకుందాము ఇలాగా మొత్తం కూడా వేగాక ఇప్పుడు దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయల్ని చీలికల్లాగా తరిగి యాడ్ చేద్దాము తర్వాత సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలని వేద్దాము ఇక్కడ ఉల్లిపాయల క్వాంటిటీ అనేది మన ఇష్టాను ప్రకారంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చండి ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాక అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఇక్కడ నాకు ఇంట్లో కొంచెం పుదీనాకు ఉందండి అందుకని ఇక్కడ నేను నాలుగైదు రెప్పలు పుదీనాకుని వేస్తున్నాను పుదీనాకు ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఇలాగ ఇంకొకసారి అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక అర స్పూను ధనియాల పొడిని వేస్తున్నాను అలాగే అర స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకుందాము అలాగే ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయని వేసాను కాబట్టి అర స్పూను మాత్రమే కారాన్ని వేసుకుంటున్నాను మీరు కారం కావాలంటే వేసుకోండి పిల్లలు తినరు అనుకుంటే లీవ్ చేయండి ఇలాగ మొత్తం అన్నీ కూడా వేసుకున్నాక ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నాకు మిగిలిపోయిన అన్నం మొత్తాన్ని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని నూనెలోకి రెండు నిమిషాల పాటు వేగేలాగా చూద్దామండి మసాలాలు నూనెలో వేగటం వల్ల దీన్ని రుచి అనేది రెండింతలు అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వండి పొడి పొడిలాడేలాగా పక్కన పెట్టుకున్న మిగిలిపోయిన అన్నాన్ని దీంట్లోకి యాడ్ చేద్దాము యాక్చువల్గా ఇది మిగిలిపోయిన అన్నంతోనే కాదండి ఫ్రెష్గా ఇలాగ అన్నం వండుకోనైనా మనం తయారు చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ ఇలాగా మొత్తం అంతా కూడా రైస్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అన్నం మిగిలిపోతే ఎప్పుడూ చేసే పోపన్నమేనా అని పిల్లలు అనకుండా ఇలాగ స్పెషల్గా చేసి పెట్టండి అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసాక ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండీ ఆ జీడిపప్పులు మొత్తాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవటమే చూసారా అండి నాకైతే చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి మీరు కూడా కమ్ సరీ ఈ రెసిపీని ట్రై చేసి తీరండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమేనండి దీంట్లోకి మనకి కాంబినేషన్గా ఏమీ అవసరం లేదు కుత్తదే బాగుంటుంది లాస్ట్గా కొంచెం కొత్తిమీరకు ఉంటే చల్లించుకోండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము వీడియో నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో